నమస్కారం నేను మీ జాహ్నవి కిరణ్మయ్ ప్రకాశం ప్రత్యేక కార్యక్రమంలో మన నీటిల కిరణ్మయ్యి అమ్మ మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు కదా మరి ఈ రోజు ఒక చక్కటి ప్రశ్నని అమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం జాహ్నవి అమ్మా ఎప్పుడు మేము అడిగే చక్కటి చక్కటి ప్రశ్నలు సమాధానాలు అందిస్తూ ఉంటారు మా అందరికీ మంచి నాలెడ్జ్ ఇస్తూ మేము ఎలా నడవాలనే చెప్తూ ఉంటారు అయితే అమ్మ మీకు బాగా ఇష్టమైన అంటే శివ శివుడు విష్ణువు ఇద్దరూ కాకుండా ఇంకా బాగా ఇష్టమైన తత్వం ఏమిటి మీకు ఇష్టమైన ఆ తత్వం గురించి ఈరోజు మాకు వివరించండమ్మ ఇష్టమైన తత్వము అంటే నమ్మేది అభేద స్వరూపం శివుడితో కానీ విష్ణువుతో కానీ సమమైనటువంటి స్వరూపము ఇద్దరిని కలిపితే వచ్చినటువంటి రూపం ఏదైతే ఉందో అదే లలితా త్రిపుర సుందరి అవతారం ఆవిడ లలితమ్మ అనంగానే మనసుకి కలిగేటువంటిది ఏంటంటే అమ్మని పిలుచుకున్నట్లుగా ఉంటుంది నిజంగా అమ్మ నాకు కూడా అనుభూతింది కదా ఆ అమ్మ అనేటువంటి భావన అమ్మ వచ్చి ఏదో బాగాలేనప్పుడు ఉంటుంది చెయ్యేస్తే ఎంత హాయిగా ఉంటుందో ఆ లలితమ్మ ఋషులు మనకి ఇచ్చినటువంటి ఫోటోలు కానీ అదే రూపాలు కానీ ఆ రూపాలతో క్రియేట్ అయిన విగ్రహాలు కానీ ఇవేమీ లేకపోయినా కనీసం పసుపు అమ్మ పసుపు స్వరూపంగా అమ్మవారిని ఓ ముద్దగా పెట్టుకున్న ఎదురుకుండా దానికి చిన్న కుంకం పెట్టంగానే అందులోంచి వచ్చేటువంటి ఎనర్జీ ఆ లుక్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనలో ఉండేటువంటి రకరకాల మలినాలు మైండ్స్ మైండ్ సెట్లో రకాల కళ ఇబ్బందులు ఆలోచనలు ఇవన్నీ కనీసం ఫ్యూ సెకండ్స్ ఫ్యూ మినిట్స్ ఫ్యూ అవర్స్ డ్రాస్టికల్గా మనం చేసేటువంటి సాధన మీద ఆధారపడి నెమ్మదిగా మనం క్లియర్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చాలా తేలికబడినటువంటి మనుషులుగా తయారవుతాం అనవసరమైన ఆలోచనలు లేకుండా మాటలు లేకుండా ప్రశాంతతని పొందుతూ ఉంటాం అంటే స్పీచ్లెస్ బౌండ్లెస్ అంటూ ఉంటాం రెండు రకాల వర్డ్స్ అంటే భావాతీతమైనటువంటి విషయాన్ని బయటికి ఎలా వెలిపుచ్చాలి అంటే స్పీచ్లెస్ అంటాం మీ ఆనందం ఎలా ఉంది ఎంత ఎంత అనుభూతిని పొందుతున్నారంటే బౌండ్లెస్ అది మనం చెప్పడానికి ఒక అవధి అనేటువంటిది లేదు అవధి లేనటువంటి స్థితిని పొందిస్తున్నాం ఈ రెండు కలగాలి అంటే మాత్రం అమ్మ ప్రస్తావన తప్పకుండా ఉండాలి ప్రతి మనిషి జీవితంలో కూడా అటచ్ ఉండాలి కానీ అటువంటి ఆనందాన్ని అటువంటి అనుభూతిని నిత్యమూ ఇస్తూ ఏది కోరుకున్నా అది లౌకికమైన సమస్య మనసు బాలేదు రకరకాల ఆలోచనలోకి వెళ్తుంది ఆలోచనలోకి వెళ్తున్నప్పుడు ఆ మనస్సుని మళ్ళీ ఒక చోటికి కేంద్రీకరించుకునేటువంటి శక్తిని ఇవ్వాలంటే ఆ తల్లినామాన్ని చదువుకుంటే కనీసం ఏ నామము రాదు ఆ తల్లిని మనసులో తలుచుకుని అమ్మ నువ్వు ఇంకెవరూ దిక్కులేదు నాకు ఈ ఇబ్బంది ఇంక ఇబ్బంది అనిపించకుండా ఉండేదంత శక్తి నాకు ఇవ్వు చాలు అనేటువంటి ఒక ఆలోచన మనసులోకి వచ్చిన మరుక్షణం ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది లలితమ్మ అనగానే మీ కళ్ళు చెమ కదా ఆ అమ్మ అనేటువంటి మాటలోనే లలిత అంటే మనకి చెప్తారు లోకానతి తలలితే లలితాతేన చోచతే అని చెప్తుంది శాస్త్రం లోకంలో ఉన్నటువంటి లావణ్యాన్నంతటినీ మృదుత్వాన్నంతటినీ తల్లిదనాన్నంతటినీ తీసుకుని ఒక చోట రాసిగా భోస్తే ఆ రాసంతటికి ఒక రూపాన్ని ఇస్తే ఆ రూపమే మనలతాం అని చెప్తారు కనుక ఆ తల్లిని తలుచుకోగానే కలిగేటువంటిది ఏమిటంటే మృదు మధురమైనటువంటి ఒక భావన ఒక చల్లటి గాలి మన శరీరంలోకి వస్తూ ఉంటుంది ఆ అనుభూతిని పొందిన మరుక్షణం ఏమవుతుంది అంటే అహం విభావయ్యేది భవానీ మనం కూడా పరుల పట్ల అంతే అమ్మతనాన్ని మనం ఎందుకు కలిగి ఉండి ప్రవర్తించడం మొదలెడుతూ ఉంటాం అది చాలా ముఖ్యం శివుడుగా మారాలి అంటే రకరకాల వేషధారణలు కావాలి విష్ణువుగా మారాలి అంటే రకరకాల వేషభావన రకరకాల తాంత్రిక యాంత్రికమైనటువంటి మంత్ర సహితమైనటువంటి విషయాలు కావాలి అమ్మగా మారాలంటే స్త్రీగా పుట్టడమే గొప్ప గొప్ప కదమ్మా కనుక ఆ అమ్మగా ఉండేటువంటి ఆ అవకాశాన్ని అధికారికతని ఆ తల్లి మనందరికీ ఇచ్చేసింది పుట్టుకతోని ఆడవాళ్ళందరికీ దాన్ని ఇంకాస్త పరిపుష్టమైనటువంటి స్థితికి తెచ్చుకోవడం ఆ తల్లి నామాలు చదవడం వల్ల కానీ పరిపూర్ణమైనటువంటి ఆ నామాల్లో ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకుని ఆవిడలా మారాలి అంటే ఇంకా సప్రేమను ప్రేమను పెంచుకోవాలి సమాజం పట్ల మనకున్నటువంటి బాధ్యతను పెంచుకోవాలి సమాజం పట్ల మనకు ఉన్నటువంటి ఏకాగ్రతను పెంచుకోవాలి అన్నింటి పట్ల ఎప్పుడైతే ఏకాగ్రత పెరుగుతుందో అంతకంత మనకి మనంగా ఒక్కళ్ళం ఏకాంతంగా మారుతాం సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటామో తల్లిని పట్టుకుంటే అంతే బాధ్యతతో మనం చేసేటువంటి ప్రతి పని వల్ల ఆ సాటిస్ఫాక్షన్ వల్ల మనం ఏకాంతంగా మన జీవనాన్ని సాగించగలిగేటువంటి అవకాశం ఉంటుంది మామూలుగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం పది మందితో మనం చేసే ప్రతి పని వల్ల కూడా మనం ఏమవుతుంటే ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటాం కానీ తల్లిని పట్టుకోవడం వల్ల చేసేటువంటి ప్రతి కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు గుళ్ళల్లో చేస్తూ ఉంటాం ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది వచ్చి సహాయం చేస్తూ ఉంటారు ఎంతో లక్షల డబ్బు ఖర్చు అవుతూ ఉంటారు ఇవన్నీ చేశాక ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఇదంతా జరగవలసింది జరిగింది ఇందులో ఎవరికీ క్రెడిట్ లేదు చేయించవలసింది తనకేం కావాలో అది చేయించుకుంది ఆ తల్లి అనుగ్రహం అనేటువంటి ఒక మాటతో అహంకారం అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది ఎంత సమాజంతో మిళితమైపోతామో అంత ఏకాంతంగా బతికేటువంటి అవకాశం అమ్మ మనకి ఇస్తుంది పైగా అమ్మ ఇచ్చినటువంటి అనుభూతి అసలు ఈ మార్గంలోకి రావడానికి మొట్టమొదటి సౌందర్య హరి చెప్పాను మా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పౌర్ణమి పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఆ సందర్భంలో ఆ చిన్న చిన్న పిల్లలతో పాటు నాకు కూడా అమ్మ ప్రచోదనం చేసి ఆవిడ శ్లోకాల్ని విశేషంగా పాడించుకుంది ఆ పాట ఆ రాగం అనేటువంటిది ఎంతో మంది దగ్గర పాడాను ప్రతి వాళ్ళు కళ్ళు మూసుకుని ఆనందాశ్చర్యాలతో అనుభవించారే తప్ప ఈ రాగం ఇది ఫలానా రాగం ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇలా ఎవరు అడగల ఆనందం తన్మయత్వం తప్ప ఇంకోటి చదువుతున్నప్పుడు అది వచ్చే అనుభూతే వేరు కనుక ఆ తల్లి అనుభూతి అది అనుభవిస్తూ ఉంటే కలిగేటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉంటుందో అది ఏది చేయాలని సంకల్పాలు ఉండవు కానీ అన్నీ జరిగిపోతూ ఉంటాయి అమ్మ ఒక్క విషయం అడగచ్చా అంటే నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను నాకు తెలుసు కానీ ఇంకా తెలుసుకోవాలి నేను కూడా మన యోస్ అందరికీ తెలియాలి ఖచ్చితంగా అమ్మ ఈ రోజుల్లో ఆడపిల్లలకు కానీ అబ్బాయిలకు కానీ ఓపిక లేదమ్మా మీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఎన్ని పనులు చేస్తారు ఇంట్లో మొత్తం చూసుకోవడము బయట ఆలయంలో చూసుకుంటూ ఉంటారు మీ ఫ్యాన్స్ మీ అభిమానులు ఎందరూ మీ సౌందర్యలహరి కొన్ని వేల మందికి నేర్పిస్తున్నారంటే అది మాటల అమ్మా ఇంత ఓపిక్గా మేము ఉండగలమా మాకు సాధ్యమేనా మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఎంతో ఏ పని కా పని ఇది నా బాధ్యత ఇది నేనే చేయాలి ఇంకెవ్వరు చేయడానికి ఇందులో అవకాశం లేదు దీన్ని నేను చేస్తేనే బాగా చేయగలను ఆ పనితో మనం తాదాత్మ్యత పొందేయాలి వంట నేను చేస్తాను అది నాకు బ బర్డెన్ కాదు నేను తినే అన్నం వల్ల నా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి అనేటువంటి ఒక వ్యాపకం ఎప్పుడైతే కోరికగా మారిపోతుందో ఇంకా అన్నం ఇంకా బర్త్డే అంట బాబా ఇంకా అన్నం ఉండాలా అనే ఫీలింగ్ రాదు అది చేసిన కొద్ది మన ఇష్టమైన పని చేసిన కొద్ది మనం ఎంత యాక్టివ్గా మారుతాం సో అదొక పని దాంతోపాటు సౌందర్యహరి చెప్పుకోవడం మిగతా స్తోత్రాదులు పది మందితో పంచుకుంటూ ఉండడం అవి నిత్యం పాడుకుంటూ ఉండడం ఆ మీనింగ్స్ చెప్పుకుంటూ ఉండడం ఒకసారి ఒక ఒక అర్థం వస్తుంది ఇంకోసారి ఇంకో అర్థం వస్తుంది ఇంకోసారి చెప్పుకుంటే ఇంకేం అర్థం వస్తుందో అమ్మ ఏం చెప్పిస్తుందో ఎందుకంటే నాకు నేనుగా ఎప్పుడు కూడా ఒక గురువు దగ్గర కూర్చుని నేర్చుకునేటువంటి విద్య కాదు అది అమ్మ అనుగ్రహమే కనుక అది ఎప్పుడు ఏదో వచ్చినా కూడా పది మంది నా ఎదురుకుండా కూర్చుని వింటుంటే వాళ్ళతో పాటు నేను పదకొండు దానిగా వింటూ ఉంటాను నేను చెప్ నాలోంచి వచ్చే స్వరాన్ని నేను కూడా వింటూ ఉంటాను ఆ వినడం ద్వారా ఓకే ఇది ఇంకా బాగుంది ఇది ఇంకా బాగుందని ఆనందాన్ని పొందుతూ ఉంటాం ఆనందం వల్ల ఏమవుతుందంటే ఆ పని పట్ల ఆ చ జరిగేటువంటి విషయం పట్ల ఇంకా కాస్త ఆసక్తి పెరుగుతుంది సో మనం చేసేటువంటి పని మీద మనకి శ్రద్ధ కన్నా ఆసక్తి పెరగాలి ఇష్టంగా చేయగలగాలి ఆ ఇష్టంగా చేస్తే ఏ పని ఎంత పని అయినా చేస్తూ సో ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఇదేనా ఇష్టంగా చేయండి ఇది నేనే చేయాలి అనేటువంటి ఇష్టంతో చేస్తే ఆ పనులు మనకి ఎప్పుడు బర్డెన్ కాదు అవును అందుకేనవ ప్యాషన్ ఉన్న పని చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ప్యాషన్ ఉన్న పని మాత్రమే చేసి మిగతా వాటిని చేయని వాళ్ళు ఎక్కువైపోయి ఇప్పుడు కొత్త నిర్వచనం వచ్చింది ప్రపంచంలో ఓసిడి నాకు బాగా ఓసిడి అంటారు ఏమిటి ఓసిడి అంటే అసహ్యంగా ఉన్న దేన్ని నేను అసలు దేన్ని టచ్ చేయను నేను దూరంగా ఉంటాను అసహ్యంగా ఉన్న దేన్ని పట్టించుకోవకపోవడం ఓసిడీ కాదు అసహ్యంగా ఉన్నదాన్ని అపరిశుభ్రంగా ఉన్నదాన్ని కూడా బాగుండేటట్లుగా చేసుకోవడం ఓసిడి యాక్చువల్గా ఓ సో ఓసిడీ మీనింగే మార్చేస్తారు అంతే కదమ్మా ఇప్పుడు నాకు ఏది నచ్చదు అన్నీ నేను తుడుచుకుంటాను అంటే అర్థం ఏమిటి తుడవకుండా ఉన్నటువంటి పదార్థాన్నో వస్తువునో దేన్ని చూసినా సరే బాగోలేనటువంటి ఒక బాత్రూమ్ని చూసాం మన ఇంటికైనా వెళ్ళాం ఓకేనా నా కూతురి ఇంటికి వెళ్ళా ఆ రోజు ఎందుకో బాత్రూమ్ కాదు బాగాలేదు నాకు నిజంగా ఓసిడి అనుకుందాం నేను ఇమీడియట్గా బాత్రూమ్ బాగు చేయాలంతే అది నాకు ఓసిడి అంటే అసలు మీనింగ్ నాకు బాగా తినవచ్చు అంటే అర్థం ఏమిటి నేను బాగా వండుతానని అర్థం వండగలిగిన వాడే తినే అర్హతను కలిగి బాగు చేసుకోగలిగిన వాడికి బాగుండాలి అనే కోరిక అధికంగా ఉండాలంతే తప్ప పని వందో చేసుకుని బాగుండాలని కోరుకోవడం శాడిజం అవుతుంది ఎస్ఆర్ నువ్వు కనుక ఏ పనైనా సరే నువ్వు దానిలో నిష్ణాతుడు కానీ దాన్ని ఇష్టంగా చేయగలిగేటువంటి స్థితిని కానీ పొందాలి అంటే దాన్ని ముందు ముందు నువ్వు మొదలెట్టు నువ్వు చేయి దాన్ని అనుభవిస్తూ చేయి ఆనందంగా చేయి ఇష్టపడుతు అబ్బో ఇది ఏమవుతుందో ఇది ఎలా అవుతుందో ఇది సరిగా అవుతుందో లేదో ఇన్ని డౌట్స్ నీలో ఉంటే అది అలాగే అవుతుంది ఇది అమ్మవారు చేయిస్తుంది ఏం చేసేది కాదు అనే పరిపూర్ణమైన నమ్మకం నీకుంటే ఇరవై నాలుగు గంటల్లో నువ్వు చేసే కుటుంబ వ్యవహారాలైనా సరే సామాజిక వ్యవహారాలైనా సరే ఇంకా ఈ మరి ఎన్ని రకాలైన పనులైనా సరే అవి ఎలా జరగాలో కాల నిర్ణయం ప్రకారంగా జరుగుతూ పోతాయి అన్నీ మన కళ్ళకి మన మనసుకి ఆనందాన్ని ఇస్తాయి తప్ప బాధను మాత్రం కాదు ఓకే సో ఇది ఖచ్చితంగా ఈ తరం యువత ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి మానసికమైనటువంటి పరిణతి దీన్నే మనం ఇప్పుడు రకరకాల కోర్సులు ఇస్తున్నారు మెంటల్ బ్యాలెన్సింగ్ కోర్సెస్ ఇలాంటివన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ ఇవి ఎక్కడి నుంచి రావడం చెప్తే వచ్చేది కాదు మనకి మనం డెవలప్ చేసుకోవాలి మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి అంతెందుకు మనం మనం కాళ్ళకి వేసుకునే చెప్పులు ఎక్కడికైనా వెళ్తే ఇంటికి వెళ్తే ఫైనల్గా వదిలేసేసి వెళ్ళిపోతాం శ్రద్ధగా కాళ్ళకి ఉన్న చెప్పులు విడిచి ఎడం చేత్తున్నాను నీ కుడి పట్టుకోవడం ఇష్టం లేదు కనీసం ఎడం చేతను పట్టుకొని దాని ఒక ప్రత్యేకమైన స్థానం నీట్గా పెట్టి లోపలికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ఈరోజు దాని మీద శ్రద్ధ లేని వాళ్ళు పనులన్నీ నేను శ్రద్ధగా చేస్తాను అంటే మనం నమ్మక్కర్లేదు ఇంటిని హాయిగా చూసుకోలేకపోయిన వాడు తిట్టుకుంటూ అబ్బాయి వాళ్ళ కూడా ఇలాగే ఉంది వాళ్ళ కూడా ఇలాగే ఉంది నా జీవితం మారదా ఇంతేనా నా నా ఇల్లు ఇంతే నేను ఇంతేనా నా గుడ్డు చాక్రీ నేనా అనుకున్న వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా పైకి రాడు ముందు దాన్ని ఎంజాయ్ చేయడం అదే పురాతన మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటాం ఇంత గెలిచి ముందు మనల్ని మనం గెలవాలి సో ఇంట్లో ఉన్న వాళ్ళని గెలవాలి తర్వాత బయట ఆటోమేటిక్గా మన వస్తుంది స ఆటోమేటిక్గా వస్తుంది దీని అందరికీ దేనికి దేనివల్ల మనం ఇన్స్పైర్ అవ్వాలి అంటే తల్లి లలితా సహస్రామాలలో మొట్టమొదటి నామం నుంచి చెప్పింది శ్రీమాత శ్రీ శ్రీమత్ శ్రీమత్సింహాసినేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత అమ్మగా ఉంది అందరినీ ఏలేటువంటి తల్లిగా ఉంది అందరిలో ఉండేటువంటి చెడుని స్వీకరించేటువంటి లయకర్తగా కూడా ఉంది మంచిని పెంపొందిస్తుంది మంచిని ఏలుతుంది ఆ మంచి లేనటువంటి చోటని తనలోకి స్వీకరించేసి బాగు చేస్తూ ఉంటుంది ఈ మూడు గుణాలు ఉన్నటువంటి తల్లి కనుకనే చిదగ్ని కుండల్లోంచి బయటకు వచ్చింది ఎన్నో ఉన్న నిప్పుల్లోంచి బయటకు వచ్చింది తల్లి మనం ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న కష్టాలని నిప్పులు అనుకుంటున్నాం అందులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయి వదిలించేసుకో వాటిని అనుభవించే కష్టాన్ని కష్టం కాదకునే స్థితి నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు సమానం అయిపోయినట్లే ఈ రోజుల్లో కనుక అమ్మని తత్వాన్ని పట్టుకోవడం అమ్మని పట్టుకోవడం అంటే ఎలాంటిది అంటే మనల్ని మనం తెలుసుకోవడం చాలా 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 చక్కటి విషయాలు తెలియజేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి నిజంగా అంటే మన నిటిల కిరణ్మయ్య అమ్మ ఆవిడ బాగా అనుభూతి పొందేటటువంటి అమ్మ అమ్మ యొక్క గొప్పతనం చెప్తూనే చెప్పకనే ఈ తరం జనాలు ఈ తరం యువతకి ఏ విధంగా నేర్చుకోవాలి ఎలా ఉండాలి పరిస్థితుల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి మన జీవితంలో మనం ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ఏం చేయాలనేది ఎంతో చక్కగా వివరించారు కదా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు చేస్తాను నమస్కారం